చాలా 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 ఆనందపడుతున్నాను నేను. ఆయన బర్త్డేకి ఫ్యాన్స్ ఎక్కడున్నా వచ్చి చూసే భోజనాలు చేసి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఊటీలో ఉన్నా కానీ ఊటీకి వచ్చేవాళ్ళు, అలాంటి పరిస్థితి అది. నిన్న కూడా బర్త్డే కేక్ కూడా కట్ చేయించారు నా చేత. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన మనలో ఇంకా చాలా కాలం సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు మనలో ఉండిపోతాడు ఆయన పరిశ్రమలో అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా గ్లామర్గా ఉన్నాడు కృష్ణ గారు, అందంగా ఉన్నాడు, బాగా ఎనర్జీగా కూడా ఉన్నాడు ఆయన. అందుకని ఈ సినిమా ఆయన లైవ్లో లేనప్పుడు రిలీజ్ అవుతుంది కనుక డెఫినెట్గా హిట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సరే, హ్యాపీ బర్త్డే చెప్పుకుందాం. హ్యాపీ బర్త్డే టు హీరో కృష్ణ గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు హీరో కృష్ణ గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు హీరో కృష్ణ గారు. హ్యాపీ బర్త్డే టు అవర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. థ్యాంక్ యూ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, డైరెక్టర్ మధుసూదన్ గారు నాకు చాలా మంచి పాత మిత్రులైన, గతంలో వంశం అనే ఒక సినిమా 13 అవార్డులు కొట్టిన సినిమాకి ఆయన డైరెక్టరు. ఆ సినిమాలో 3 క్యారెక్టర్లు ఉంటాయి. నాగబాబు గారు ప్రధాన క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా కూడా నేను చూశాను, చాలా అద్భుతమైన సినిమా. దాని తర్వాత ఈ సినిమా చేశారు ప్రేమ చరిత్ర అని, ఇప్పుడు దాన్ని కృష్ణ విజయంగా పేరు మార్చారు. ఇక డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే, ఒక కథ చెప్తే కదా నిర్మాత కానీ హీరోని కానీ ఆర్టిస్ట్ని కానీ 100% ఒక్క నిమిషంలో కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న దర్శకుడు మధుసూదన్ గారు. ఆయన కన్నడలో చాలా బిజీగా ఉండి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు సరిపడే సినిమాలు ఆయన చేస్తున్నారు. ప్రొడక్షను, డైరెక్షను అన్నీ చేస్తున్నారు. కానీ ఈ సినిమా ఆయనకి ఒక చేతు అనుభవంగా మిగలకూడదు, ఇది ఒక తీపి అనుభవంగా మిగలాలి అని ఈ సినిమాని ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. మనం ట్రైలర్ చూసాం, కృష్ణ గారు మన ముందు లేరు అనే ఒక మాటే తప్ప ఇది కొత్తగా తీసిన సినిమాలాగే ఉంది. టెక్నాలజీ మారినా దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ 5.1 కానివ్వండి, ఇవన్నీ చేసి మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్ ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కృష్ణ గారి సినిమాలకి పాత సినిమా కొత్త సినిమా అని ఉండదండి. ఎప్పుడో రిలీజ్ అయిన మోసగాడి సినిమా ఇవాళ రిలీజ్ అయితే అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ అండి. అప్పుడు కృష్ణ గారి సినిమా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సపోజ్ 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మోసగాడి సినిమా 1 కోటి రూపాయలు కలెక్ట్ చేస్తుంది. అంటే కృష్ణ గారి స్టామినో తగ్గలేదు ఏమీను. కృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో, లేనప్పుడు కూడా అదే అభిమానులు ఉన్నారు. ఒకసారి ఒక హీరోకి అభిమానం ఉంటే అతను ప్రాణం పోయే వరకు కూడా ఆ కృష్ణ గారి అభిమానిగానే మిగులుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, భీమవరంలో రాయపురోలు శ్రీనివాసమూర్తి గారిని ఒక అడ్వకేట్ ఉన్నారండి, ఆయన ఎప్పుడూ కృష్ణ గారి అభిమాని అండి. కృష్ణ గారు ఉన్నా లేకపోయినా ఈ వేటికి కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు, వర్ధంతి ఇలా చేసుకుంటూనే ఉంటారు. ఈవేళ మోసగాడు సినిమా పోస్టరు భీమవరం నిండా పెద్ద పెద్ద 4 షీట్లు 6 షీట్లు వేసి పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్పానంటే, అభిమానం అనేవాడు జీవితాంతం ఒక వ్యక్తికి అభిమానిగా ఉంటే జీవితాంతం ఉంటారు తప్ప, వారసులు వచ్చారు కదా ఆ అభిమానించి ఈ అభిమానికి ఈ అభిమానించి అమ్మ అభిమానికి షిఫ్ట్ అవ్వరు. కృష్ణ గారు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఈవేళ కూడా ఉన్నారని చెప్పడం కోసం రాయపూలు శ్రీనివాసమూర్తి గారి గురించి చెప్పాను. ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అయినా సరే ఇది పాత సినిమా గతంలో వచ్చిందా లేకపోతే గతంలో చూసామా లేదా లేట్ అయిందా అనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఫ్రెష్నెస్ ఉంది సినిమాలో. యశ్వంత్ హీరో, అతను మీ అందరికీ తెలిసినప్పుడు మొన్నే ఊ అంటావా మావా అన్న సినిమా రిలీజ్ చేశాడు. అలాగే అమ్మాయి సుహాసిని హీరోయిన్, రెగ్యులర్గా సినిమాలు చేస్తూ సీరియల్స్లో 1 పొజిషన్లో ఉన్న సుహాసిని దీంట్లో హీరోయిన్. ఇక నాగబాబు గారు, మీ అందరికీ తెలిసిన మెగా బ్రదర్ నాగబాబు గారు, నేను ఆయనతో చాలా సినిమాలు చేశాను, ఆయన కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర వహించారు. అదృష్టం ఏంటంటే, ఒక కృష్ణ గారు తప్ప మిగతా అందరు ఆర్టిస్టులు లైవ్లో లైమ్ లైట్లో ఉన్నారు. అటువంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. అంటే పాత సినిమాలనే రిపీట్ ఆడియన్స్ చూస్తున్న ఈ రోజుల్లో కొత్త సినిమాని ఫ్రెష్నెస్గా ఉంది కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. మన దర్శకుడు రిస్క్ చేసి మళ్ళీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో పాటు కొత్త కొత్త సిస్టమ్స్ కూడా వచ్చినాయి. ఏపీలో ఫైబర్ నెట్ అనే ఒక సిస్టమ్ వచ్చింది. వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేసిన రోజునే టీవీలో కూడా రిలీజ్ చేసే, ఫైబర్ నెట్లో రిలీజ్ చేసే ఒక సిస్టమ్ పెడుతున్నారు. అతి త్వరలో రేపు 2 తారీఖున ఆ సిస్టమ్ ఓపెనింగ్ అవుతుంది. ఇలాంటి సినిమాకి ఆ ఫైబర్ నెట్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే నిర్మాతకు ఒక వరం, ఇదివరకు మనకి ఒక థియేటర్కల్ రిలీజు, శాటిలైటు ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు కొత్తగా ఓటీటీ వచ్చింది, అలాగే ఇప్పుడు కొత్తగా ఫైబర్ నెట్ వచ్చింది. అంటే మనకు ఒక ఇన్కమ్ సోర్సు పెరిగింది. కాబట్టి ఒక నిర్మాత సినిమా తీస్తే దానికి 10 రకాల వసతులు, 10 రకాల ఇన్కమ్ ఎలాగ వస్తుందో
అలాగా 500 వచ్చే లాభం కాబట్టి అది కూడా నిర్మాతని సేఫ్ చేయడానికి ఉపయోగపడుతది. ఈ సినిమా కూడా దాంట్లో నేను మాట్లాడి చేయించి పెట్టగలను. అలాగే ఒక మంచి సినిమా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తాడు, అది కన్ఫర్మ్ గా చేసిన సింహాద్రి ఎప్పుడు 10 సంవత్సరాలకి రిలీజ్ చేసి 20 సంవత్సరాలకి రిలీజ్ చేసిన సినిమా మొన్న 10 రోజులు 1 వీక్ హౌస్ఫుల్స్ మీద నడుతుంది. అంటే కారణం ఏంటంటే సినిమాలు దమ్ముంటే జనం చూడటానికి ముందుకు వస్తున్నారని అర్థమైంది. ఇప్పుడు ఇది రీరిలీజ్ల యుగం. అలాంటి యుగంలో మళ్ళీ కృష్ణ గారిని మన అందరి ముందు తీసుకొస్తే కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, అలాగే మంచి సినిమాకు ఉన్న అభిమానులు అందరూ కూడా ఈ సినిమా చూసే అవకాశం ఉంది. కాబట్టి మధుసూదన్ గారిని ఆల్ ది బెస్ట్ చెప్తూ అద్భుతమైన సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక మేకప్ మెన్ మాధురావు గారి గురించి చాలామంది తెలియకపోవచ్చు. కృష్ణ గారి అందాల వెనుక దాగి ఉన్నది మాధురావు గారు. వాళ్ళ అబ్బాయి పెద్ద కెమెరామ్యాన్, సీనియర్ సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్ రామప్రసాద్ గారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కెమెరామ్యాన్ చేసిన వాళ్ళ అబ్బాయి. అంటే కృష్ణ గారికి ఎప్పుడు రైట్ హ్యాండ్ లాగా మాధురావు గారు ఉండేవారు. కృష్ణ గారికి ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా ఆయన 75 సంవత్సరాల వరకు కూడా ఆయన కుర్రోళ్ళ యూత్లాగా ఉండగలిగిన కారణం ఏంటంటే మాధవరావు గారి చేతి పనితనమే, ఆయన బ్రష్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే మా సోదరుడు సాయి వెంకట్ గారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా ముందుండి మీ అందరికి నడిపించే మంచి వ్యక్తి, మంచి నిర్మాత. ఆయన అద్భుతమైన సినిమాతో త్వరలో మీ ముందుకు వస్తున్నారు, ఆ సీక్రెట్ ఆయనే చెప్తారు. ఇక మా బాక్సాఫీస్ రమేష్, ప్రేక్షకులకి నిర్మాతలకి మధ్య వారధి అంబికా దర్బార్ బతిలాగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రమేష్ గారు, వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. అండ్ పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి అండ్ ఈనాటి ముఖ్య అతిథి, మరి ఇప్పుడే చెప్పారు సినీ విరాట్ అవార్డు గ్రహీత తుమ్మలపల్లి రామసత్యా గారికి, అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మన కృష్ణ గారికి మేకప్ మెన్గా అందమైన లాగా చేయడానికి ముఖ్యమైన కారణం ముఖ్య చీఫ్ మాధవరావు గారు. అదేవిధంగా ఈ సినిమాకి కన్నడలో ఒక దర్శకుడిగా పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డులు తెచ్చుకొని అన్ని మంచి పేరున్న దర్శకులు మాస్వాన్ గారు మరి ఈ సినిమాకు డైరెక్షన్ చేసి, మరి నాడు కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు దీన్ని రిలీజ్ చేయడం, ట్రైలర్ రిలీజ్ చేయడం, అది మేము రిలీజ్ చేసినందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఆర్టిస్ట్ ఏంటంటే మరణించినాక జీవించడం అంటే ఇదే. చూడండి ఎంత గొప్ప ఒక నటన వల్ల ఒక వేరే వారికి ఎవరికి ఛాన్స్ ఉండదు. ఈరోజు కృష్ణ గారు నిజంగా బతికున్నారేమో, ఇక్కడ కూర్చున్నారేమో అనేలాగా ఇవాళ ట్రైలర్ లాంచ్ చేస్తూ నెక్స్ట్ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ సంతోషపడుతుంది. ఆయన ఆత్మ అంటే చాలామంది మనం ఉన్నప్పుడు పొగుడతారు, ఉన్నప్పుడే అన్నీ చేస్తారు, జయ జయలు అంటారు, కానీ మనం మరణించిన తర్వాత జీవించడం అంటే ఇలాంటిదే. ఇట్స్ అ గ్రేట్ అన్నమాట. చాలామంది ఏంటంటే చనిపోగానే ఒక గంటకే మర్చిపోయే రోజులు ఇవి. అలాంటిది ఆయన లేని టైంలో కూడా ఇంత ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన సినిమా తీసి కృష్ణ విజయం అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీకు ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్. అండ్ ట్రైలర్ చూసినాను, నిజంగా ఏదో ఎప్పుడో తీసిన సినిమాలాగా అనిపించట్లేదు. రామ్ సత్య గారు చెప్పినట్టు ఫ్రెష్నెస్ ఉంది. ఓ కృష్ణ గారు నిజంగా ఇప్పుడు లైవ్లో ఉన్నట్టుగా అంత ఫీలింగ్తో టేక్ చేసినట్టుగా ఉంది. అండ్ అందులో అంత సీనియర్ ఆర్టిస్టులు నాగబాబు గారు కానీ వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక మ్యూజిక్ ఎంఎం శ్రీలేఖ గారు అండ్ ఎవ్రీథింగ్ నాగబాబు గారు, అంటే మంచి క్యాస్టింగ్ తోటి కృష్ణ గారి సినిమా రాబోతుంది. ఇప్పుడే చెప్పారు రామ్ సత్య గారు టెక్నాలజీలో ఇంకా ఫైబర్ నెట్ కూడా రాబోతుందని. ఇప్పటికే నిర్మాతకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది. ఇప్పుడు వచ్చే ఈ సినిమా యుగంలో టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు మా మధు గారికి, మస్వన్ గారు నాకు గతంలో కూడా కలిశారు, పరిచయం మాట్లాడుకున్నాం మేము. బట్ ఈరోజు వారి సినిమా రిలీజ్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాక్సాఫీస్ రమేష్ గారు చెప్పారు ఇలా ఉంది అనగానే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. మస్వన్ గారు నిజంగా ఆల్ ది బెస్ట్. మీ సినిమా మాధవరావు గారు చెప్పినట్టుగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ ఈ రోజుల్లో ఏంటి అంటే సినిమా బాగుంటేనే థియేటర్లకు వెళ్తున్నారు. అది ఎన్ని కోట్ల సినిమానా, 100 కోట్ల సినిమా చూడట్లేదు. 50 లక్షల సినిమా, 1 కోటి రూపాయల సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, 100 కోట్ల సినిమాకు కూడా జనం రావడం లేదు. బికాస్ ఆఫ్ సినిమాలో దమ్ము ఉండాలి. ఈ ట్రైలర్ చూసినప్పుడు డెఫినెట్గా దమ్ముంది అనిపిస్తుంది, సినిమా ఆడుతుంది, ఆడాలి. ఇలాంటి సినిమాకు నేను కానీ రామ్ సత్య గారు కానీ మేమందరం తోడుగా ఉంటాం. డెఫినెట్గా ఈ సినిమా
హిట్అవుతుందనే వేవ్స్ అనిపిస్తుంది. మీరు ఇంకా మంచిగా ప్రచారం చేసి ఈ సినిమాని రిలీజ్ చేయవలసిందిగా. మరి బాక్స్ ఆఫీస్ రమేష్ గారు అయితే ఆయన మ్యాగజైన్ ద్వారా కానీ డైలీ పత్రిక ద్వారా ఆయన చాలా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాని కూడా ఫుల్ పెడ్జ్ టేకప్ చేశారు కాబట్టి ఈ సినిమాని ఇంకా విజయ దిశలో మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు తీసుకెళ్ళాలి. అదేవిధంగా అమ్మాయి యాంకరింగ్ గతంలో 4-5 సినిమాలు యాంకరింగ్ అనిపించింది. ఈరోజు కూడా అమ్మాయి మౌనిక వచ్చింది. ఆమె కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఒక ప్రోగ్రామ్ని ఎట్లా చేయాలి ఏంటి అని చాలా బాగా చేస్తున్నావు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య ఉన్నట్లయితే చాలా సందడిగా అభిమానులంతా ఒక పండుగల ఆయన లేకుండా జరుగుతున్న తొలి పుట్టినరోజు ఇది. ఆయన గురించి, ఆయన గొప్పదనం గురించి, ఆయన సినిమాల గురించి దేవుడు లాంటి మనిషి అనే పుస్తకం రాసే అవకాశం నాకు కలిగింది. 5 క్రితం ఆ పుస్తకం రాశాను. ఈ మధ్య అంటే చనిపోవడానికి ఒక 4 నెలల ముందు కృష్ణగారు పిలిచి ఆ పుస్తకాన్ని రీప్రింట్ చేయమని అడిగారు. ఆయన కోరిక మేరకు పుస్తకం అంతా మళ్ళీ రెడీ చేసి ప్రింటింగ్ ఇచ్చే సమయానికి ఆయన దురదృష్టం, నా దురదృష్టం, అభిమానుల దురదృష్టం, ఆయన కనుమూశారు. అందుకే కొంచెం మళ్ళీ మార్పులు చేసి ఆ పుస్తకాన్ని రెడీ చేశాను. త్వరలో అది మీ ముందుకు రానుంది. రామ సత్యనారాయణ గారు దొరకట్లేదు అంటున్నారు కాబట్టి ఒక 15 రోజుల్లో తప్పకుండా ఆ పుస్తకం మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా అంటే ఇది ఎప్పుడు చేశారు నాకు ఐడియా లేదు. కృష్ణ గారు అంటే టైటిల్ మెయిన్గా ప్రేమ చరిత్ర అనే కంటే కృష్ణ విజయం అని పెట్టి ఒక ట్యాగ్గా ప్రేమ చరిత్ర అని పెడితే బాగుంటుంది, అభిమానులకి బాగా చొచ్చుకుని వెళుతుంది కాబట్టి అది అలా మార్పు చేస్తే బాగుంటుంది, సినిమాకి కూడా హెల్ప్ అవుతుందని నా సజెషను. వీలైతే పాటించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2002-03 నా మొట్టమొదటి చిత్ర వంశం ఇక్కడ రిలీజ్ అయింది. 3 నేను సినిమా చేశాను. దానికి నాకు నంది అవార్డు మిస్ అయింది. కానీ ఆ టైంలో నాకు భరత్ ముని అవార్డ్స్, సంగం అకాడమీ అవార్డ్స్ ఇలాంటి ఎన్నో అవార్డులు ఆ సినిమాకి నాకు వచ్చింది. తర్వాత నాకు సినిమా లేదు. ఆ టైంలో శ్రీపాద్ హంచాటే అని ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఇలా నేను కృష్ణ గారితో ఒక సినిమా చేస్తున్నాను సార్, కానీ కొద్దిగా ప్రాబ్లం అయింది, కానీ అది మీరు సినిమాని డైరెక్షన్ చేయాలనగానే ఒప్పుకున్నాను. కానీ చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమా అంటే అంత ఆశామాష కాదు. ఇది నా అదృష్టం అని భావించాను. 2007 సినిమా కంప్లీట్ అయింది. 2007 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని వెయిటింగు. అదైన తర్వాత వేరే ఎన్నో సినిమాలు నేను కన్నడ, తెలుగు ఇలాంటి ఎన్నో సినిమాలు చేసినా కూడా ప్రేమ చరిత్ర సినిమా మాత్రం విడుదల కాలేదు. అది ఎందుకో నాకు తెలియదు. సో ఇలాగే ఇయర్స్ గడిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదో అనే టైంలో నాకు ఖచ్చితంగా ఉంది ఇది ఏదో ఒక రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ టెక్నాలజీ మారిపోయింది. ఆ రోజుల్లో నేను చేసింది నెగిటివ్లో, ఇప్పుడు డిజిటల్ హార్డ్ డిస్క్ ఎక్సెట్రా. సో ఎలా అన్న టైంలో లాస్ట్ ఇయర్ కృష్ణ గారు పోయారు. అప్పుడు నేను నా ప్రొడ్యూసర్కి చెప్పాను, సార్ ఈ సినిమా నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా నేనే డబ్బులు పెడతాను, ఏదో తిప్పులు పడతాను, కానీ ఖచ్చితంగా ఈ సినిమా నేను రిలీజ్ చేస్తాను అని లాస్ట్ ఇయర్ చెప్పగానే నాకు నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ నుంచి 4K నుంచి 5.1 ఇలా గ్రాఫిక్స్ ఏదేదో చేసి చివరికి సెన్సార్ ఆఫీసర్కి వెళ్ళి, సార్ మేడం ఇలా ఈ సినిమా ప్రేమ చరిత్ర అని సెన్సార్ అయింది కానీ రిలీజ్ కాలేదు, మీరు రికార్డ్స్ తీసి చూడండి, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి కృష్ణ గారు పుట్టినరోజు ఆయన ఒక సినిమా రిలీజ్ అయ్యేది అని నేను విన్నాను. సో ఈ కృష్ణ గారు ఇప్పుడు ఇది చనిపోయి 1 అయింది, ఈ టైంలో రిలీజ్ చేస్తే సినిమాకి మంచి పేరు వస్తుంది, నాకు మీరు పంచుతుంది పర్మిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు సినిమా రెడీ అయింది. నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్కి బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తున్నాను. సో నాకు లోపల కొద్దిగా డౌట్ ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే 2007 ఈ సినిమా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో. కానీ నాకు ఆ డౌట్ ఫస్ట్ క్లియర్ ఎక్కడైందంటే ద గ్రేట్ మాధవరావు గారు సినిమా చూడంగానే, ట్రైలర్ చూడంగానే నిజంగా అద్భుతంగా ఉంది, ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. అప్పుడు నాకు డౌట్ క్లియర్ అయింది. ఏ డైరెక్టర్కైనా ఆయన సినిమా అయితే ఆయనకి ఖచ్చితంగా
లోపల ఒక డౌట్ అనేది ఉంటుంది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ ఇది ఎప్పటో సినిమా సో ఇప్పుడునే మనం టెక్నాలజీ మారిపోయింది మనం ఎంత అడ్వాన్స్ చేసినా కూడా సినిమాలో ఏదో ఒక కంటెంట్ ఉండాలి తర్వాత మనం తీసిన విధానం బాగుంటే మాత్రమే అది రిసీవ్ చేసుకుంటారు కానీ నిజంగా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అది నాకు డౌట్ క్లియర్ అయ్యింది ఎలా అంటే అది మాధవరావు గారు మన తుములపల్లి సత్యనారాయణ గారు లైన్ వెంకటేష్ గారు అండ్ ఆల్సో నాకు ఒక సజెషన్ ఇచ్చారు సార్ ఏంటంటే ప్రేమ చరిత్ర కృష్ణ విజయం అని పెట్టారు కృష్ణ విజయం ప్రేమ చరిత్ర అని ట్యాగ్ లైన్ పెట్టండి సార్ ఖచ్చితంగా నేను మీ మంచి ఆలోచన నేను ఖచ్చితంగా అలాగే చేయడానికి ప్రయత్నిస్తాను సార్ సో ఇంకొక 2-3 డేస్లో నేను అక్కడ చేంబర్లో అండ్ సెన్సార్ ఆఫీస్లో వెళ్ళి కృష్ణ చరిత్ర అని టైటిల్ ఇవ్వడానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను దానికి ఏదైనా సమయం వస్తే మీ సహాయం కూడా కావాలి అలాగే చేద్దాము ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడానో మాట్లాడుతూ వెళ్తే దానికి టైం కూడా సరిపోదు అనుకుంటున్నాను ఎనీవే థ్యాంక్ యూ ఇంకా మీ సరది ఏంటంటే ఈ సినిమా బాగా పబ్లిసిటీ చేసే కృష్ణ గారి అభిమానులు ఆంధ్ర అభిమానులు తెలంగాణ అభిమానులు అందరూ ఈ సినిమా చూడాలి ఆదరించాలి కృష్ణ విజయం చేయాలి నమస్తే నమస్తే